పిడుగురాల్లోని శ్రీ సాయిరాం మందిరంలో బాబావారి పుణ్యతిథి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని సేవించారు. పూజా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ వేద పండితులు వాసుదేవ శర్మ మాట్లాడుతూ, ఈ నెల 15వ తారీఖు వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని, ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వెంకట శ్రీనివాసరావు, సెక్రటరీ నాగేశ్వరరావు, ట్రెజరర్ రామలింగేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. అక్షతం చేతిలో తీసుకొని నీళ్లు వేసుకొని నీళ్ళు కింద పెట్టి అక్షతం షిరిడి సాయిరాం మందిరము జానపాట రోడ్డు పిడుగురాళ్ళ. ఈ రోజున విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు రెండో రోజు, ఈరోజు శుక్రవారం కనుక అమ్మ లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిన్న ఉదయం కలిసి స్థాపనతో శ్రీరా దేవస్థాన అధ్యక్షుడైనటువంటి శ్రీరామ్ శ్రీనివాసరావు ధర్మపత్ని సత్యవతి గారుల ద్వారా కలిసి స్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రెండో రోజు కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబడుతోంది. తర్వాత రేపు ఉదయం ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ మరియు కదలి ఫలార్చన పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందుమూలంగా ఈ కార్యక్రమంలో ఈరోజున స్త్రీలందరూ కూడా పాల్గొన్నారు. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మా యొక్క దేవస్థానంలోని కార్యక్రమాలన్నీ వీక్షింపజేసినందుకు పల్నాడు టీవీ వారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.